Hey guys, welcome to our channel. This is sivaprasadthallapalle. Okay guys, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అనంతపూర్లో కొన్ని వినాయకుడి విగ్రహాలు అయితే పెట్టారంట అక్కడికి వెళ్తున్నా అదే ఈ వీడియో మా శ్రేణిలో కూడా పెట్టినారు బాగానే ఉంది సూపర్గా ఉంది ఆసరికి వెళ్దాం అక్కడికి ఆడికి కూడా వెళ్దాం ఒకసారి చూసేద్దాం సో మా శ్రేణిలోకి ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎంట్రీ ఇవ్వబోతున్నాం ఇది వచ్చేసి 3-star హోటల్ అబ్బా సూపర్ ఉంది అసలు ఓకే ఇంకా చాలు ఇంకా ముందుకు వెళ్దాం ఇప్పుడైతే ఇంకా సాగనర్కి వెళ్దాం సిగ్నల్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు అంటే నా వాయిస్ ఎందుకు ఇలా వస్తుందంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ప్రయాణాలు చేసిన అక్కడ ఇక్కడ తిరిగిన సో దాని ఇంపాక్టో లేదంటే వ్యాక్సిన్ అది నాకు సెట్ అవ్వలేదో తెలియదు కానీ సెకండ్ డోసు కోల్డ్ కాఫ్ అయితే తగ్గింది లైట్గా ఫీవర్ కూడా తగ్గింది బట్ కోల్డ్ మాత్రం తగ్గట్లేదు అంటే ఎట్లుందంటే తలకు దిమ్మేసుకున్నట్టుగా ఉంది అంటే సౌండ్స్ కూడా ఎక్కువ సౌండ్ అరే చిన్న బాబు లౌడ్ సౌండ్ని ఒక 50% మాత్రం వినిపిస్తుంది అనమాట సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి నాకు తల ఎంత దిమ్మెక్కింది అనేది అనంతపూర్లో వినాయక చవితి ఎక్సలెంట్గా చేస్తారు హైదరాబాద్ ఇవన్నీ ఒక ఎత్తు ఇదే అనంతపూర్లో లోకల్లో జరిగేది ఒక ఎత్తు అనమాట ఇప్పుడు పర్మిషన్స్ రీజన్ అవ్వచ్చు లేదంటే ఆల్రెడీ బుక్ చేసిన తర్వాత విగ్రహాలని ఇట్లా గవర్నమెంట్ ఇవ్వలేదు పర్మిషన్ అని చెప్పేసి ఏమన్నా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి పెట్టలేదేమో తెలియదు బట్ అక్కడక్కడ పెట్టారంట ఈ ఏరియా ఏం ఏరియా సెకండ్ క్లాస్ సాయినగర్ సెకండ్ క్లాస్ కదా గోప్రో గోప్రో ఓకే ఓకే నాకు తెలిసి ఎక్కువ విగ్రహాలు అయితే ఏర్పాటు చేయలేదు గాయ్స్ వావ్ ఇట్లుంటుంది అనమాట మామూలుగా విజువల్ వండర్లాగా ఉంటుంది రైట్ సైడ్ ఓకే ఓకే ఇప్పుడు రోడ్లో పెట్టట్లేదు అనమాట ఇంతకుముందు రోడ్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు రైట్ సైడ్ పెడుతున్నారు ఓకే ఓకే లోపలికి వెళ్దాం ఓకే ఓకే ఇది డిఫరెంట్గా ఉంది సూపర్ ఉంది ఫ్రేమ్ కూడా బాగుంది సాయినాగర్ అంటే ఇట్లుంటుందబ్బా వావ్ విజువల్ అంటే లెఫ్ట్ రైట్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇవి అది ఇట్లుండాలన్నమాట పోతా అంటే లెఫ్ట్ రైట్ మధ్యలో మనం పోతా అంటే లెఫ్ట్ కేకుంటుంది అసలు ఇది వచ్చేసి సాయినాగర్ 3rd class ఇది ఇప్పుడు 4th class లోకి వెళ్ళిపోతున్నాం మనం 4th class ఏమైనా పెట్టారా చూద్దాం ఇదంతా ఇంకా అంతే వినాయకుడు బొమ్మలే కనిపిస్తాయి మనకి పోతూ ఉన్న కొద్దీ రైట్ సైడ్ ఏం పెట్టలేదు లెఫ్ట్ సైడ్ ఓకే ఓకే ఇది ఇది కూడా డెకరేట్ చేశారు అనంతపురం స్పెషల్ ఏదంటే ఇట్లా అరే శివుడి తలలో వినాయకుడు కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను రమేష్ దిల్లు దిల్లు ఓకే యూట్యూబ్ ఛానల్ SPT VLOGS SPT VLOGS సాయినగర్ 5th class అయితే ఏం కనిపిస్తారు నాకు ఇప్పుడు సాయినగర్ 6th class వెళ్దాం సాయినగర్ 6th class కూడా ఏం పెట్టలేదు
ఇప్పుడు సాయినగర్ సెవెంత్ క్రాస్ టైం ఖచ్చితంగా పెట్టింటారు. ఎందుకంటే నాకు సాయినగర్ సెవెంత్ క్రాస్కి మర్చిపోలేని అనుబంధం ఉంది, అది కూడా చెప్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత చెప్తా అది ఏంటనేది. ఓ మై గాడ్, నేనేమైనా అడ్డమా? ఉండ, చెట్లకి బాగా డిజైన్ చేశారు, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. నరసింహస్వామితో పాటు వినాయకుడు. ఓకే, చలో చలో. సాయినగర్కి నాకు ఒక అనుబంధం ఉందని చెప్పినా కదా, నేను చదువుకునేటప్పుడు పీజీ చేసేటప్పుడు ఇక్కడే హాస్టల్లో ఉంటాను అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ నాకు ఒక అన్నలు పరిచయం అయ్యారు. సో వాళ్ళైతే చాలా బాగుసుకునేవాళ్ళు అనమాట. అందుకు సాయినగర్ చంద్రరాజు అంటే నాకు అదో రకమైన అనుబంధం. ఇప్పుడే మనకి ఫోన్ వచ్చింది, తిమ్మరాజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చాడంట. సాయినగర్ స్టేట్ బ్యాంక్ దగ్గర అయితే రమ్మని చెప్పిన. సో వాళ్ళు వస్తే కలిసి ఇంకా ముందుకు వెళ్తాం అనమాట. ఇంకా వాళ్ళకి నేను చూసినవి తెలియకపోతే వాళ్ళకి మ్యాక్సిమం చూపిస్తాను, లేదంటే ఇంకా ముందుకు వెళ్తాం అనమాట. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఓకే, మనోడు వచ్చినాడు, ఇప్పుడే ఫోన్ చేసినాడు. లెట్స్ గో. అక్కడే ఉన్నాడంట ఎదురుగా. హాయ్ మామా. హాయ్. మీ బాబు వస్తున్నాడా? ఇంకా చూడలేదా ఏంటి కూడా నువ్వు? అడిగిరా, ఎత్తా, రిటర్న్ రా. హాయ్ సంతోష్, బాగున్నావా? హాయ్ బ్రో, బాగున్నావా? అవునవునులే, నేను పోయి వచ్చిన వీడియో అయిపోయింది అది. పొందరండి, రామమ్మా. అందరూ డిసప్పాయింటింగ్లో ఉన్నారనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందు 2019 సూపర్ ఉండేది అసలు, బట్ అన్నీ మిస్ అయిపోయారు అనమాట. ఎందుకంటే అన్ని ఊరేగింపు చేస్తారు, అన్ని ఊరాలు చేస్తారు, బట్ అనంతపూర్లో చేసేదే డిఫరెంట్ అనమాట. పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉందప్ప. జాకీర్ హుసేన్ సాబ్ వచ్చాడనమాట అయితే. ఎందుకంటే మాస్క్ వేసుకొని వాళ్ళని, గ్రూపులుగా ఉండే వాళ్ళని ఏదో రాస్తున్నాడు. నో అబ్జెక్షన్ అని రాస్తున్నాడు ఏమో తెలీదు. ఓకే, ఇంకా చూద్దాం కమలానగర్ తర్వాత ఫస్ట్ రోడ్, సెకండ్ రోడ్, ఇట్లా చూద్దాం ఎక్కడెక్కడ పెట్టారో. ఇంకా నాకు తెలియదు క్లారిటీగా, బట్ నాకు తెలిసిన వాటిలో మాత్రమే పెడుతున్నా గాయ్స్. ఇంకా మా వాళ్ళు కొంతమంది ఫోన్లు వచ్చి వెళ్ళిపోయారనమాట. తిమ్మరాజు అయితే వస్తాడనమాట, నాతో పాటు జాయిన్ అవుతాడు. మామూలుగా అయితే గాయస్ ఇది వచ్చేసి సత్యగర్ సర్కిల్ మెయిన్ అనమాట. ఇంతకుముందు ఇట్లే వెళ్ళిపోయే వాళ్ళం, బట్ అక్కడ మధ్యలో డివైడర్లు వేసారనమాట. కానీ అది వేయడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్లు కానీ అంటే మిస్కమ్యూనికేట్ అయిపోయి చాలా గుద్దుకునే అవకాశం ఉందనమాట అక్కడ. బట్ ఇప్పుడేంటంటే డైరెక్ట్గా అటు పోకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు యూటర్న్ తీసుకొని పోవాలన్నమాట. ఇక మెయిన్గా చెప్పాలంటే అనంతపూర్లో సప్తగిరి సర్కిల్లో గణేష్ విగ్రహాన్ని పెట్టి బాగా ఎక్కువ గ్రాండ్గా చేస్తారని చెప్పినా కదా, అది ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ ఉంటుంది మెయిన్ విగ్రహం. ఇక్కడ నుంచి లైన్లో క్యూ మామూలుగా ఉండదు, అమాంతం లాస్ట్ వరకు ఉంటుంది అనమాట క్యూ. అంత గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా. తిరునాల మాదిరి ఫెస్టివల్ అంటే ఒక 3 to 5 డేస్ అనుకుంటా ఐ థింక్. భలే గ్రాండ్గా చేస్తారు. ఇంతవరకు ఇదంతా నిండిపోతారు అనమాట జనాలు. ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైం అనమాట మనం నైట్ వ్యూ చూపిస్తున్నాం గోప్రోలో. గోప్రో నైట్ వ్యూ ఫస్ట్ టైం మామా, భలే వస్తుంది కెమెరా మాత్రం. సో నైట్ వ్యూ అయితే మాత్రం బాగా వస్తుంది అనుకుంటున్నా. చూడండి, నైట్ అయితే ట్రావెల్స్ కానీ, నైట్ అయితే ఇట్లా బస్సెస్ లారీలు ఎక్కువ పోతుంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, అనంతపూర్లో ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి గాయస్. ఓకే, తిమ్మరాజు బండి ఈడే పెట్టాడు అనమాట, ఇప్పుడు మనతో పాటు కూర్చున్నాడు. ఇంకా కొన్ని వినాయకుడి బొమ్మలు చూడడానికి వెళ్తున్నాం, చూద్దాం మనకు ఎన్ని కనిపిస్తాయో. కమలానగర్లో మనకి ఫస్ట్ది కనిపించబోతుంది. అరే ఏది బొమ్మలు ఎన్నట్టుంది? ఓకే ఓకే, చిన్నది బాగానే పెట్టినారు, పర్వాలేదు. ఓకే, చాలా ఉన్నాయి విగ్రహాలు, అంటే వీధిలో స్ట్రీట్లో ఉన్నవన్నీ ఉన్నాయేమో. ఇక్కడ స్టైల్ ఉంది కదా, ఇక్కడైతే ఫ్యాంట్లు కానీ షర్ట్లు కానీ కొనవచ్చు అనమాట చీప్ అండ్ బెస్ట్లో. ఇక్కడ కూడా ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ బాగుంటాయి బట్టలు. ఇంకా నెక్స్ట్ ఏంటో, ఇక్కడ కూడా పానీపూరి చాలా ఫేమస్ అనమాట. ఈయన చేస్తే లొట్టలు వేసుకొని తింటారబ్బా చాలా వరకు. ఇంకైతే మాకేం కనిపిస్తలేదు కమలానగర్లో. నిజంగా నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతున్నా, ఎందుకంటే నేను అప్పుడు చూసింది ఇప్పుడు చూసేది చాలా డిఫరెన్స్ అనమాట. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే మనకు కూడా మంచిదని చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉండడం వల్ల
ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకొని లేదంటే తయారు చేసుకొని ఇంట్లో అందరూ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది కదా. సో అది కూడా గ్రేట్ అని చెప్పాలి. ఒకసారి అయితే నేను వీడియో రికార్డ్ చేయలేదు కానీ కరెక్ట్ స్పాట్ ఏంటంటే ఇదే అనమాట. కరెక్ట్ స్పాట్ ఇక్కడ, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది నా ముందరే. జస్ట్ నేను అక్కడ పోతుంటే ఆ స్పీడ్ బ్రేక్ దగ్గర ఒక ఆయన అట్లా పడిపోయాడు అనుకోండి, అప్పుడు లారీ ఎక్కేసింది అనమాట. తల అయితే స్పాట్. ఇక్కడ కూడా ఇది ఆర్ట్స్ కాలేజ్, ముందర ఏదో బిగ్ బజార్ అనుకుంటా. ఇంతవరకు పోలేదు నేను, బట్ అంతా లైట్స్తో అంతా బాగా విజువల్ వండర్ అబ్బా చెప్పాలంటే. అండ్ నేనైతే మొబైల్ ఏం వాడట్లేదు, ఓన్లీ గోప్రో వాడుతున్నా. అంత వైడ్ యాంగిల్లోనే చూస్తుంది అనమాట గోప్రో రికార్డింగ్ ఎలా ఉంటుంది నైట్ టైమ్స్ అని ముందే చెకప్ చేసుకుంటాను నేను ఎక్కడికైనా పోయినప్పుడు. ఫ్యూచర్లో లాంగ్ రైడ్ చేసినప్పుడు నైట్ ఎఫెక్ట్స్కి మంచిగా యూజ్ అవుతుందని ముందే ట్రై చేస్తున్నా. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరిలో బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట, అనంతపూర్ రైల్వే స్టేషన్. ఈ ఏరియా ఉంది కదా, ఇవి నైట్ టైంలో అంత అనిపించకపోవచ్చు కానీ డే టైంలో చెట్లన్నీ ఇక్కడ చెట్లు అక్కడ చెట్లు బాగా కలిసిపోయి ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట ఈ ఏరియాలో ఎప్పుడైనా నేను పోయినప్పుడు. ఓకే, అనంతపూర్లో ఈరోజు మనకు ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట అనంతపూర్లోనే. ఎందుకంటారా, ఇక్కడ ఒక్క చోట ఉంది, ఆ ప్రసన్నాయనపల్లె దగ్గర కూడా ఉందన్నమాట. ఈ రెండు చోట్ల మనం రైల్వే గేట్ తప్పించుకోలేము, కానీ ఇట్లా సైఫ్లో బ్రిడ్జ్ పైన పోవచ్చు కానీ మనకైతే కిందనే పోవాలన్నమాట. సో ఫస్ట్ టైం అనమాట ఇక్కడ మనం రికార్డ్ చేయడం వీడియో కూడా. కాచిగూడ ఎక్స్ప్రెస్సా? ఓకే చలో. గుంపులో గోవిందా, రండి రండి గుంపులో గోవిందా. మీరు ఎట్లా వస్తారో నేను అంతే, ఇంకా గుంపులో గోవిందా. రైల్వే స్టేషన్ అదే పక్కనే ఉంది, అదే రైల్వే స్టేషను. ఇక్కడ లిఫ్ట్ తీసుకొని బ్రిడ్జ్ ఎక్కినా కూడా మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే నేను కటింగ్ చేయించేది అనమాట యాక్చువల్గా. మనోహర్ పేరు తన పేరు, పర్వాలేదు బాగా చేస్తాడు. ఇట్రా బాగుండవా, కమాన్ మళ్ళీ వదరా. ఇక్కడ ఏమైనా ఇంకా విగ్రహాలు పెట్టినారా, గణేష్ విగ్రహాలు పెట్టినారా? వరుసగా అనిపిస్తాయా? ఓకే, ఇది అడ్రస్ ఎక్కడ ఇది షాపు? నీలిమ థియేటరా? ఓకే ఓకే, అదే అదే ఎంఎన్ఆర్ మెన్స్ సెలూన్ అనమాట. మొన్న టచ్ చేయండి ఒకసారి వచ్చే వాళ్ళంతా. ఓకేనా? ఓకే బ్రో మళ్ళీ వస్తా, ఇట్లా రిటర్న్ వస్తాలే. గుత్తి రోడ్డు కొద్దిగా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల లారీలన్నీ మెయిన్ మెయిన్ లారీలు ఇక్కడే వస్తాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఓ అమ్మ లారీలు ఎక్కువ వస్తున్నా విషయం బ్రో. ఓకే పర్వాలే బా, లారీ డ్రైవరు కొంతమంది రారు అట్లా. ఓకే ఇక్కడ ఏదో లైటింగ్ అనిపిస్తుంది మనకి, చూద్దాం. ఓకే గాయస్ ఇంకా అయితే మాకి కనిపించలేదు విగ్రహాలు ఇక్కడ. ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఫోర్త్ క్లాస్ కదా మామ, ఇది ఫోర్త్ రోడ్ కదా, ఇది ఫోర్త్ రోడ్ అనుకుంటున్నాం మేము. చూస్తాం చూడండి, లైట్స్ వేసింటారు కానీ అది ఇది కాదు. ఏంది బా ఇక్కడ ఆ పిల్లోడు ఉన్నాయని చెప్పినాడు కానీ పోతున్నాము అస్సలు ఒక్కటి కూడా మనకి కనిపిస్తలేదు. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం, లోపల ఏమైనా పెట్టారా అని చూస్తున్నా కానీ ఎక్కడే కనిపించలే. ఓకే ఇంకా తపవనం వరకు అయితే వచ్చేసినాం అనమాట. నాకు తెలిసి ఇంకా ఎవరు చేసే అంటే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదేమో. ఇంకా రిటర్న్ తీసుకొని యూటర్న్ వెళ్ళిపోదాం. గాడ్ ఎక్కడ లేవు కదా మామా, సరే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకేమా మరి, ఓకేమా బాయ్ మామా, నాకు ఇంటికి వెళ్ళగానే మెసేజ్. ఇంతవరకు నా బండి అయితే నాకు అస్సలు నచ్చట్లేదు, ఎందుకంటే ఇది పాత పడిపోయిన బైక్ మాదిరి ఉందన్నమాట, అందుకు నాకు నచ్చట్లేదు నా బైక్. ఇంతవరకు ఎప్పుడూ నేను పార్కింగ్ చేసి చూపించలేదు, బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా పార్కింగ్ చేస్తున్న వీడియో తీయడం. ఓకే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా బైక్ నాకు ఏమాత్రం నచ్చట్లేదు, ఎందుకంటే సర్వీస్ టైం దగ్గరికి వచ్చింది
అండ్ పికప్ కూడా లైట్గా తగ్గినది. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. దిస్ ఇస్ సివప్రసాద్ థల్లపల్లె సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.